హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది అండి. వ్యూ చూడండి అండి, ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది అండి, మా కాలనీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మీరు వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుందండి. మార్నింగ్ 5:30కి వ్యూ చూడండి ఎలా ఉందో. మా దగ్గర చాలా బాగుంటుందండి. నేను టెర్రస్ మీదకి వచ్చాను. మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంటుంది అండి. అది మా పోర్షన్. చెట్లకు వాటర్ పోసాను ఇప్పుడే. నేను మార్నింగ్ 5:30 లోపు చెట్లకు వాటర్ పోస్తానండి, మళ్ళీ నైట్ 7కి పోస్తాను. మార్నింగ్ మార్నింగ్ ఇల్లు చూడండి ఎలా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుందండి, 5:30. ఓకేనా? కిచెన్ అయితే ఎలా ఉంది. కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది, క్లీన్ చేయాలి. బెడ్రూమ్లో పిల్లలు పాడుకున్నారండి. క్లైమేట్ ఇలా ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో
గిన్నె మొత్తం క్లీన్ చేసి బయట పెట్టేసాను వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా ఓకే ఇక్కడ టీ పెట్టేసాను మా చెల్లి కోసం టీ పెట్టాను పిల్లల కోసం పాలు పెట్టాను ఓకే మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంటుంది అండి ఓకే హోమవర్క్ అయిపోయిందా ఓకే అండి టీ కంప్లీట్ అయిపోయింది పాల్ కంప్లీట్ అయిపోయింది ఓకే పిల్లలకు ఇచ్చేస్తాను హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజన తెలుగు వ్లాగ్స్ ना वीडियो चूँ फ्रेंड्स ना वीडियो इंका प्लीज लाइक शेयर अंड सब्सक्राइब ओके अंडी इप्पुडु नीनु एग पुल्स चेयबोतुन्नानु अंडी चूडंडी अंडी नच्चिते मीरू ट्राई चेयंडी ओकेना इप्पुडु वीडियोलोकि वेल्लिपोदाम ओके अंडी बाणी पेट्टेसुकुन्नानु ओके आयिल वेसानु कोंचेम आयिल हीट अय्यिन तर्वात కనిపిస్తుందండి జిలకర ఆవాలు ఓకే కండి జిలకర ఆవాలు వేస్తున్నాను ఓకే అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ అండి అది కొత్తిమీర కాదు కరివేపాకు ఓకే అండి ఇది కొంచెం వేగుతుంది కదా కొద్దిసేపు కలుపుకున్నా కొంచెం ఇలా కలిపేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఓకే
కొంచెం salt వేస్తున్నాను ఓకే salt కూడా వేసేసానండి salt వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి ఓకే అండి salt కూడా వేసేసాను मूत तीस चूदा उगडल मग्गनवी ओके ओके अंडी कारम वेसको मग्गत कदा ओके को सब मग्गनी करी एग्स वेसकना वित की कोई चाक तो गाटल पड़ता गाटल पटी वेसे ओके ना ओके गाटल पटेशन इन करी वेसेदा एग्स वेसे कदा पै पैन कल गति कल इंतमी वदी को सब ओके अंडी इंद्र इन చింతపండు రసం అండి చింతపండు రసం వేస్తున్నాను ఒకసారి కలుపుదాం ఓకే అండి మిగిలిన కొత్తిమీర కూడా వేసేద్దామండి ఇప్పుడు మీకు పుదీనా కావాలంటే కూడా కొంచెం వేసుకోవచ్చు మీ ఇష్టం అండి బాగుంటుంది పుదీనా వేసినా కూడా బాగుంటుంది కానీ కొంచెం వేయాలి కొంచెం వేస్తేనే బాగుంటుందండి మరీ ఎక్కువ వేసినా కూడా కర్రీ మసాలా మనం ఎగ్ మసాలా వేస్తాం కదా దాని డామినేట్ చేస్తుంది ఓకేనా చూసేద్దాం ఇప్పుడు దీనిలోకి మసాలా వేద్దామండి ఎగ్ మసాలా దీనిలోకి ఎగ్ మసాలా వేద్దామండి ఎగ్ మసాలా మనకు మార్కెట్ లో దొరుకుతుంది కదా నేను చూపిస్తాను మీకు ఇది ఎగ్ మసాలా అండి మనకి సూపర్ మార్కెట్ లలో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి 31 రూపాయస్ ఉందండి 50 గ్రామ్స్ చాలా బాగుంటుంది అండి నిజంగా చెప్తున్నాను నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అండి ఓకేనా ఎగ్ పుల్స్ లోకి స్పెషల్ గా ఈ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే నేను ఒక 2 ఇయర్స్ నుంచి ఇది యూస్ చేస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఆల్్రెడీ నా దగ్గర సీల్ తీసింది ఉందండి నేను ఇది వేస్తాను ఓకే ఇంగో ఇలా ఉంటుంది నేను ఆల్్రెడీ సీల్ తీసిందండి ఇది నేను ఇది యూస్ చేస్తున్నాను वन स्पून वेसको मन करी पट्टी वेसको अंडी नीन वेसेसान कर्री ओके कर्री वेसेसान मसाला कल फाइव मिनट मूत पेटे डिशी चला अंत चाल थी कर्री ఇలా రసం పులుసు ఇలా ఉంటుంది ఇలా ఇంకా దగ్గర పడుతుంది అండి మనం ఒక 5 నిమిషం ఉడికిద్దాం దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుందాం ఓకే అండి సిమ్ లో పెట్టి ఒక 5 నిమిషం ఉడికిద్దాం
మా చెట్టుది పుదీనా తెంపుకొస్తానండి పుదీనా నేను వేస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకేనా ఇంకా చూడండి మా చెట్టుది కొంచెం అండి స్మెల్ కోసం కొంచెం అంటే కొంచెమే స్మెల్ కోసం వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకే ఓకేనా మూత పెట్టేసుకున్నా ना वीडियो नचुतनाई नचते इंका प्लीज ना सपोर्ट चयी को बूस्टिंग उ कदा ओके ना कर्री चूदा कर्री चूदी कर्री उड़को कर्री उड़को थ्री मिनट मग्गे दिंपेद ओके अंडी पिल्लल की लंच पेटेसानु लंच इच्ची रावालंडी स्कूल दग्गर के वेल्ली लंच इच्चेसी रावाले ओके ना कर्री राइस वाटर ओके ना ओके अंडी अन्नम एग पुलुसु పెరుగు ఎగ్ కర్రీ సారీ అన్నం ఎగ్ పులుసు పెరుగు ఓకేనా అన్ని ఓకే అండి బెడ్రూమ్ గిన్నెలు క్లీన్ చేశాను ఓకేనా పిల్లల కోసం బ్రెడ్ జామ్ చేద్దామండి బ్రెడ్ అండ్ బటర్ తోటి టోస్ట్ చేస్తాను తర్వాత పాలు మిల్క్ పాలు సారీ పాలు టీ పెట్టాలి బౌల్స్ క్లీన్ చేశాను బట్టలు మెషిన్ లో ఆల్్రెడీ రన్ అవుతుందండి ఇంకా ఉన్నాయి ఓకే అండి రెండు వేపలా కాల్చుకున్నా
ఇది కంప్లీట్ అయిపోయిందండి దీనికి జామ్ అప్లై చేస్తాను జామ్ అప్లై చేసి పిల్లలకు ఇచ్చేస్తాను ఓకేనా మా చెల్లి పిల్లలు ఇద్దరు తింటారండి ఓకే ఓకే అండి పాలు ఆల్మోస్ట్ కాగుతున్నాయి టీ కంప్లీట్ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ బై